మగ్గం వర్క్ బ్లౌజులకు కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజులకు కానీ డిజైన్ బ్లౌజులకి డైలీ వేర్ బ్లౌజులకి మనం ఏ లైనింగ్ వేస్తే బాగుంటుంది అనే దాని గురించి చక్కగా వివరించాను. ఈ వీడియో ఏంటంటే ప్రతి టైలర్కి ఉపయోగపడుతుంది అని నేను తీశాను. లైనింగ్ల గురించి అవగాహన లేని వాళ్ళు చక్కగా చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజులకి లైనింగ్లు అంటే లైనింగ్లు ఏ లైనింగ్ వేస్తే అంటే చాలా రోజులు ఉంటుంది. అంటే కొన్ని బ్లౌజులు చూడండి కుట్టగానే ఒక రెండు మూడు సార్లకే పోతూ ఉంటాయి. కొన్ని బ్లౌజులు ఏంటి మనం మగ్గం వర్క్ వాటికి ఏ వేయాలి, మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మగ్గం వర్క్ బ్లౌజులకి ఏ వేసుకోవాలి, డిజైన్ బ్లౌజులకి ఏ వేసుకోవాలి, అంటే కొంచెం మామూలుగా వేరే ఏదైనా పైపింగ్లు వాటికి ఏ లైనింగ్ వేసుకోవాలి, ఇంకా మళ్ళీ డైలీ వేర్ వేసుకోవడానికి ఏ లైనింగ్ వేసుకోవాలి, ఇవన్నీ ఏంటి అంటే ఒక మనిషికి ఒక ఇది అనమాట. ఇక ఏవి దొరికితే అవి, ఇక పల్లెటూర్లలో అయితే ఈ 15, 20, 30 రూపాయల ముక్కలు వేసేసి కుట్టేస్తూ ఉంటారు. ఒక దగ్గర సిటీలు అయితే తాళ్ళు పెడుతుంటారు, ఒక్కొక్క దగ్గర డైరెక్ట్గా 60, 70 రూపాయల ముక్క, గౌరీ ముక్క డైరెక్ట్గా వేస్తూ ఉంటారు అనమాట. వీటన్నిటి మధ్యలో మనకి ఏ లైనింగ్ వేస్తే దేనికి ఏది సెట్ అవుతుంది అనే దాని గురించి మీకు చక్కగా నేను వివరిస్తాను. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే చీరను చూడాలి. అంటే ఇప్పుడు పల్చగా ఉంది చీర, ఇప్పుడు మనకి చీర పల్చగా ఉంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఒకవేళ అదే బ్లౌజ్ మనకి చీరలో బ్లౌజే మనం తొడగాలి అనుకుంటారు అంటే మనకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఒక బ్లౌజ్ ఒక చీర ఒక క్లాత్ మన దగ్గర ఉంది అంటే అది పిగిలే క్లాతా, లేదంటే దీని అల్లకం దగ్గరగా ఉందా దూరంగా ఉందా, ఈ క్లాత్ మనకి ఉపయోగపడుతుందా లేదా కుట్టిన తర్వాత మనకి పిగిలిపోతుందా అనేది మన టైలర్లకు ఒక ఐడియా అనేది ఉంటుంది క్లాతులు చూడగానే. కానీ అలా అనిపించగానే మనం ఏం చేయాలి అంటే ఎక్కువ శాతం మనకి ఇక ఆ చీర మంచిదై ఉంటే మాత్రం ఇలా మనకి గౌరీ ముక్కలు అంటే దొరుకుతాయి చూడండి, కొంచెం కాస్ట్లీ 60 రూపాయలు 70 రూపాయల ముక్కలు వేసేసుకోండి. ఎందుకంటే ఎలాగో మీరు ఆ చీర మీదకి ప్లెయిన్ ముక్క వేయడం బదులు ఆ లైనింగ్తో పాటు ఇది కూడా మీరు కుట్టేసుకున్నారనుకోండి, లైనింగ్ బ్లౌజ్ అవుతుంది, ఆ చీర మీదకి సెట్ అవుతుంది, చాలా రోజులు వేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనకి పై క్లాత్ దెబ్బతినాలి అంటే లోన లైనింగ్ మనకి దెబ్బతినాలన్నమాట, అందువల్ల ఫస్ట్ దీనికి వేయాలి. ఇంకా ఇది దేనికి వేయాలి, ఇక ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజులకి నెక్స్ట్ ఆప్షన్ అనమాట. మగ్గం వర్క్ బ్లౌజులకి మంచిగా ఇది యూజ్ అవుతుంది. ఇది ఎందుకంటే ఇలాంటి ముక్కలే వేయాలి, కాస్ట్లీ ముక్కలే వేసుకోవాలి. ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది అది బరువు ఎక్కువగా ఉంటుంది. కొన్ని పల్సటి క్లాత్లు ఇలాంటివి వేసామనుకోండి లైనింగ్లు దెబ్బతింటాయి అనమాట. అంటే ఒక 20 రూపాయల ముక్క 30 రూపాయల ముక్క అలా అని తాళ్ళలో దానికి కూడా మనం ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, ఫస్ట్ దీనికి ఇవ్వాలి. దేనికి మనకి మంచి ముక్క ఒకటి ఉంటుంది చూడండి, కాస్ట్లీ ముక్క 70, 80 రూపాయల ముక్క, అది 100 రూపాయలైనా పర్వాలేదులే. కానీ ఎందుకంటే మనం 2000, 3000 పెట్టి వర్క్ చేయించుకుంటాము, అప్పుడు మనం ఒక 100 దగ్గర మనం లైనింగ్కి కొంచెం వెనకాడామనుకోండి ఆ జాకెట్ అనేది దెబ్బతింటుంది అనమాట. అందువల్లే మనం ఏం చేయాలి అంటే ఈ కాస్ట్లీ ముక్కకి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి మగ్గం వర్కులకి. ఇంకోటి ఏంటంటే బాగా పలసకున్న క్లాతులు, అంటే కొన్ని చున్నీలాగానే ఉంటాయి చూడండి, కాటన్ క్లాత్లు అయినా ఏమైనా చున్నీలాగానే ఉంటాయి, అలాంటి వాటికి మనం కంపల్సరీ ఇది వేయాలి. ఇప్పుడు చూడండి చాలా లైట్ వైట్గా పలస పలసగా నెట్ క్లాతుల మీద వర్కులు రావడం ఇలాంటివి వస్తున్నాయి అనమాట. అలాంటి వాటికి నెట్టువి కూడా ఉంటాయి చూడండి, నెట్టు క్లాతులు మనకి ఇంకా కొంచెం పలసగా ఉన్న ఏదైనా ఎంబ్రాయిడరీ వచ్చిన క్లాతులు ఇలాంటివి చిన్న వాటికి మాత్రం కంపల్సరీ మనం ఈ పీస్నే వాడాలి, వేరే దేన్ని కూడా వాడవద్దు. ఎందుకంటే ఇది చాలా మనకి ఆఫ్ చేస్తుంది అనమాట. బ్లౌజ్ అనేది టైట్గా తొడుగుతుంటాం కాబట్టి అదేమవుతుందంటే మనకి పిగలకుండా మనకి ఏది ప్రాబ్లం కూడా రాకుండా ఇది ఆపే యొక్క ఇది ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసి దీనికి ఇవ్వాలి, ఇదేంటి తాళ్ళల్లో క్లాత్ అనమాట. ఇప్పుడు ఈ తాళ్ళల్లో క్లాత్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది, దీన్ని షింక్ చేయొచ్చు చేయకూడదు కూడా. ఇదేంటంటే ఎక్కువగా క్లాత్ గుంజడం రా, ఇది గుంజదు అనమాట. కావాలంటే ఫ్రీగా వదిలే అవకాశం ఉంటుంది కానీ దీనికి గుంజదు ఈ క్లాత్, ఎందుకంటే దగ్గర నేత ఇది. ఇది క్లా మనకి దారం కూడా, దీని దారం ఏంది అంటే స్పన్ అనమాట, ఇది షింక్ అయ్యే దారం వేయరు దీనికి నేతకి. అందువల్ల మనం ఇది ఉతకాల్సిన అవసరం కూడా ఉండదు, మనకి డైరెక్ట్గా కూడా మనం కట్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఉంది, ఇదేంటి అంటే తాళ్ళల్లో క్లాత్. ఇది తాళ్ళల్లో మనకి డైలీగా పంజాబీ డ్రెస్సులకి ప్రతి ఒక్క దానికి ఫాల్స్కి ఇక వేరే దేనికైనా కూడా మనం ఇది ఉపయోగపడి పెట్టవచ్చు అనమాట. ఓన్లీ లైనింగ్లకి అంటే ఇది ఏదో మనకి ఇంకా లోన లంగాలు కుట్టే కేసమెంట్ క్లాత్, మళ్ళీ ఇంకా వేరే పాప్లైన్ క్లాత్లు ఇంకా వేరే ఉంటాయండి అవి, అవి మళ్ళీ వాడకూడదు బ్లౌజులకి. కేవలం ఇది బ్లౌజులకి డ్రెస్సులకి ఫుల్ బ్లౌజులకి
ఇక వేరే వాటి బ్లౌజులకి మంచిగా ఉపయోగపడుతుంది. ఇవి డైలీ వేర్ చీరలకి చాలా బాగుంటాయండి. ఇవి తాన్లల్లోనే తీసుకోండి. ఇవి ఏంటి అంటే ఇది గుంజే గుణం ఉంటుంది, మనకి తీసుకునేటప్పుడు పలసగా అనిపిస్తుంది. ఇది ఉతికేయగానే దగ్గరికి అవి మంచిగా చక్కగా ఉంటుంది అన్నమాట. ఇది మనం కుట్టుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. మంచిగా మనకి దగ్గర మనకి ఏదైనా సైడ్ కుట్లు వేసినా డాట్స్ వేసినా కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఈ క్లాత్. ఈ క్లాత్ని డైలీ వేర్ చీరలకైనా వేయచ్చు. నెక్స్ట్ మామూలుగా మగ్గం వర్కులు అనమాట. మామూలుగా అంటే ఇక లైట్గా మగ్గం వర్కులు ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇది ఉంది ఇలా లైట్ వెయిట్ కంప్యూటర్ వర్కులు, లేదంటే మగ్గం వర్కులు, ఇలాంటివి చిన్నవి హెవీ వర్కులు కాకుండా నార్మల్గా కొంచెం ఇలా మామూలుగా వచ్చిన వాటికి ఈ లైనింగ్లు వాడుకోవచ్చు అనమాట. బాగా హెవీ అంటే ఇక బాగా హెవీ వచ్చిన బ్లౌజులు అంటే కొంచెం ఇలా హెవీగా ఉంటాయి చూడండి. ఇలా బాగా బరువులు ఉండి మనకి హెవీ హెవీగా అనిపిస్తుంటాయి చూడండి. అలాంటివి ఏంటంటే మనకి కొంచెం ఈ అనేది ఇదిగా ఉంటుంది అనమాట. కొంచెం మనకి ఏంటంటే బరువు ఎక్కువగా అయిపోయి పిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ క్లాత్ మనం వాడేటప్పుడు కొద్దిగా దేనికి ఏది వేయాలి అనేది కొంచెం మనం గుర్తుంచుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక మామూలుగా ఇక కొంతమంది వాడుతూ ఉంటారు, అవి ఎలా ఉంటాయంటే ఇది కంప్యూటర్ మిషన్ కూడా, కంప్యూటర్ యొక్క బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉపయోగపడుతుంది, మరీ కాస్ట్లీది వేయాల్సిన అవసరం లేదు. బాగా పలసగా ఉంటేనే ఈ ముక్క వేసుకోవాలి కంప్యూటర్ దానికైనా దేనికైనా. కొంచెం పలసగా లేదు, బాగానే ఉంది, ఇప్పుడు ఈ టైప్లో ఉంది, దీనికి కంప్యూటర్ వర్క్ చేయించాము మనం, అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా లైనింగ్ తీసుకొని మనం ఉతికేసుకొని చక్కగా షింక్ అయిన తర్వాత దీన్ని చక్కగా మనం కుట్టు అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఇక బాగా డెలికేట్ లైనింగ్ ఇదండి. ఇక ఈ లైనింగ్ ఏంటి అంటే ఇక మనకి ఏదో వేసామంటే వేసాం. ఇది ఫుల్ లంగా జాకెట్లకు వేయండి మీరు, నార్మల్ బ్లౌజులకు వేయండి, దేనికి వేసినా కూడా దీనివల్ల ఏముంటుందంటే నష్టమే తప్పనిచ్చి ప్రయోజనం అనేది ఉండదు. అలా అని నేను దీన్ని తప్పు పట్టట్లేదండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే మనకి ఏంటి అంటే ఎక్కువగా పల్లెటూళ్ళల్లో ఈ ముక్కలు ఇంత కాస్ట్లీ 50 రూపాయలు పెట్టి లైనింగ్ కొనడం వల్ల మనకి ఇది అవుతుంది, మనం ఏదో 100 రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నాము, 200 పెట్టి చీర కొనుక్కున్నాము, ఇక అలాంటి వాటికి ఇది వేస్తే సరిపోతుంది కదా అనుకుంటాం. కానీ అది పలసగానే ఉంటుంది, ఇది పలసగానే ఉంటుంది, దీంట్లో పటుత్వం ఉండదు, తొందరగా పోయే అవకాశం ఉంటుందన్నమాట. మనం మీరు తీసుకునేదే కొంచెం మామూలు చీరలు కాబట్టి దాంట్లో పెటికోట్ అయినా లైనింగ్ అయినా ఫాల్ అయినా కొద్ది కాస్ట్లీ వేసుకున్నారనుకోండి, దానికంటూ ఒక ఇది ఉంటుంది అంటే పిండి కొద్ది రొట్టె. మనం ఎంతైతే కొంచెం ఖర్చు పెడతామో దానికి అది కూడా కొన్ని రోజులు ఉంటుంది అనమాట. అంటే ఒక 6 మంత్స్ వేసే చీర ఒక 1 ఇయర్ దాకా వేయచ్చు అనమాట. వీటి వల్ల దీని సపోర్ట్ వల్లనే మనకి అది ఉంటుంది అనమాట. ఇది ఏంటి అంటే ఇక మామూలుగా లంగా జాకెట్లకి బాడీలు ఉంటాయి చూడండి పైన పిల్లలకి, ఆ బాడీలకి ఫ్రాక్స్ లోన మనం డబల్ డబల్ లైనింగ్లు వేస్తాం చూడండి, మన షార్ట్ ఇన్ లైనింగ్లు అవి ఇవి వాటి కోసమని. అలా చిన్న చిన్న వాటికి అంటే అలా మనం ఏదన్నా ఇక ఇది తప్పదు మనకి కంపల్సరీ ఇక ఇది వాడాలి అన్నప్పుడు దీని జోలికి పోవాలన్నమాట. మనకు అంత సౌకర్యం ఉండి అంత కరెక్ట్గా ఉండి మనం కరెక్ట్గా లేకుండా మనం మామూలుగా కుట్టుకోవాలి అంటే మాత్రం ఇవి మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. అలా కాకుండా దీనికి ఇచ్చామనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి, ఇక ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చేసి మనకి బ్లౌజ్ పిగిలిపోవడమో ఖరాబ్ కావడమో జరుగుతుందండి. ఇంకా ఇది మగ్గం వర్కులకు కానీ కంప్యూటర్ వర్కులకు కానీ కొంచెం డిజైన్లు పెట్టడానికి కానీ ఈ యొక్క జాకెట్ ముక్క అనేది వేయకూడదు. ఓకేనా? ఎందుకంటే ఇది చూడడానికి మనకి మంచిగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది విప్పేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే చాలా ఇదిగా అంటే చూడండి చాలా డెలికేట్గా ఉంటుంది. ఇది ఇలా పిగిలే అవకాశం కూడా ఉంటుంది చూడండి, ఇలా పిగిలిపోతుంది చూడండి. ఇలా గుంజుతుంటేనే మనకి ముక్క ఎలా అయిపోతుందో చూడండి, ఇలా చూడండి ఇలా పిగిలిపోయి ఇది మనకి చాలా తర్వాతకి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. చూశారు కదా ఈరోజు వచ్చేసి మనం లైనింగ్ల గురించి దేనికి ఏది వాడితే బాగుంటుంది అనేది ఒక చిన్న డిస్కషన్ అండి. ఎందుకంటే మనం ఎన్నో వీడియోలు చేసుకుంటున్నాము, ఈ చిన్న వీడియో చేయకపోవడం వల్ల మనం ఎంత కాస్ట్లీ బ్లౌజులు అయినా కూడా ఖరాబ్ కావడానికి కొన్ని లైనింగ్లు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అలా ఖరాబ్ కాకుండా మంచి మంచి లైనింగ్లు వేసుకోవాలని మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్లు ఖచ్చితంగా అడగండి.